ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తలను ముఖ్యాంశాలు. పేదలకు ఉచిత వైద్య శిబిరం వరం లాంటిది. తిరుమలాపురంలో సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరం ప్రారంభిస్తూ ఎమ్మెల్యే ఎలీజా కితాబ్. నట్ట ప్రాంతానికి మరొక కార్పొరేషన్ పదవి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్మన్ గా వందనపు సాయి బాలపద్మ. వార్డు వాలంటీర్ల నియామకం పారదర్శకంగా జరుపుతాం. పట్టణ కమిషనర్ శ్రావణ్ కుమార్ వెల్లడి. జనావాసాల్లో ఏడు అడుగుల త్రాచుపాము హల్చల్. సజీవంగా పట్టుకుని అడవిలో వదిలిన స్నేక్. సేవియర్ సొసైటీ ప్రతినిధి క్రాంతి. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని బదిలీలను తక్షణమే రద్దు చేయాలంటూ విద్యుత్ ఉద్యోగుల ఆందోళన. డివిజన్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన. జంగారెడ్డిగూడెం పట్టణ మహిళా చైతన్య సమితి సభ్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సమైక్య సభ్యులు కలిసి కేక్ను కట్ చేసి మహిళా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు. ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదేవిధంగా సమైక్య కార్యకలాపాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. సమైక్య తరపున భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాలపై ప్రణాళికలను రూపొందించారు. అనంతరం మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా దినోత్సవం పురస్కరించుకుని అమ్మా నాన్న వికలాంగుల సేవా సంస్థలోని వృద్ధులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో సమైక్య సభ్యురాలు పాలపర్తి భారతీలక్ష్మి, కె శిరీష, ఉమాదేవి, బి నవీన్ నాయక్, ఐతా జ్యోత్స్నాదేవి, ప్రమీలారాణి, రూపాదేవి తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు వైద్యం అందించాలనే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని చింతలపూడి శాసనసభ్యులు ఉన్మట్ల ఎలీజా తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జంగారెడ్డిగూడెం చిరంజీవి హాస్పిటల్స్ సౌజన్యంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఎలీజా ప్రారంభించారు. ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన సొసైటీ అధ్యక్షులు రాజులపాటి అన్నవరం, చిరంజీవి హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ వంశీకృష్ణలను ఎమ్మెల్యే ఎలీజా అభినందించారు. తొలుత గ్రామంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలదండలు వేసి ఎమ్మెల్యే ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొల్లాడి బాబ్జీ, వైస్ ఎంపీపీ నరేడ్ల బుచ్చిబాబు, సర్పంచ్ కనుపర్తి శ్రీనివాస్, ఎంపీటీసీ వేముల రత్నకుమారి, కోఆప్షన్ ఎంపీటీసీ షేక్ లాల్లా అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుమలాపురం పంచాయతీలో తిరుమలాపురం పిఎస్సిఎస్ పరిధిలోని గ్రామాలకి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
అది తిరుమలాపురం పిఎస్సిఎస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి హాస్పిటల్స్ వారు ఉచితంగా వైద్యం అందించడానికి డాక్టర్స్ మరియు వైద్య సిబ్బంది ఇక్కడికి రావడం జరిగింది. వారికి తిరుమలాపురం గ్రామం తరపున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జంగారెడ్డిగూడెం పట్టణానికి మరో కార్పొరేషన్ పదవి దక్కింది. సుమారు 2 దశాబ్దాలుగా సేవా రంగంలో రాజకీయ రంగంలో ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న వందనపు సాయి బాలపద్మను నామినేటెడ్ పదవి భరించింది. వైకాపా ఆవిర్భావం నుంచి ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి విశేష సేవలు అందించిన వందనపు సాయి బాలపద్మను స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వందనపు సాయి బాలపద్మకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా వందనపు సాయి బాలపద్మ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే కార్యకర్తలను వైకాపా అధిష్టానం గుర్తిస్తుందని మరోసారి రుజువైందన్నారు. తనను స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్మన్ గా నియమించిన సీఎం జగన్ కు వైకాపా ప్రజాప్రతినిధులకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పదవి ద్వారా ప్రజలకు మరింత సేవ చేయడంతో పాటు వైకాపా కీర్తిని పెంచేందుకు కృషి చేస్తానని వందనపు సాయి బాలపద్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు మహంకాళి రంగప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కంచెర్ల చినబద్దర్రావు, ద్వారకా తిరుమల దేవస్థానం డైరెక్టర్ కర్పూరం గవరయ్య గుప్త, ప్రముఖులు జాల సంతోష్, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ రీజనల్ ఆర్గనైజర్గా నన్ను గుర్తించి పార్టీకి చేసిన నేను సేవను గుర్తించి మరి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రీతమ నేత మా జగనన్న నాకు ఈ అవకాశం కల్పించినందుకు నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. మరి పార్టీలో ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడినందుకు ఒక మంచి పదవి ఏదైతే వర్తబుల్లో ఉందో ఆ పదవిని నాకు కట్టబెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు. మా ఫ్యామిలీ తరఫున, మా తరఫున, అందరి తరఫున మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఆళ్ల నాని గారికి, అలాగే దేవాదాయ శాఖ అమాచులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అమాచులు శ్రీమతి తానేటి వనిత గారికి, అలాగే ముఖ్యంగా మా చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఉన్నమట్ల ఎలిజా గారికి, అలాగే వారి సతీమణి నాకు చాలా సపోర్టింగ్గా ఉన్నారు వారికి, ఝాన్సీ గారికి, ఏలూరు పార్లమెంటు ఎంపీ గారైన శ్రీ కోటగిరి శ్రీధర్ గారికి, ముఖ్యంగా ఇక్కడ చింతలపూడి నియోజకవర్గంనుండి జిల్లా అవనియండి అన్ని చోట్ల మరి నాతో పాటు నా సహచరంగా నాతో పాటు తిరిగి నాతో పనిచేసిన కార్యకర్తలు నాయకులు మరి ప్రతిరోజు నాతో ఉండే మా మహిళలకి అందరికీ కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి మరి పార్టీలో ఉంటూ 2014 ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ మహిళా అధ్యక్షురాలుగా పనిచేశాను. 2014 నుంచి కూడా పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రెసిడెంట్గా పనిచేశాను. మరి ఇన్ని సంవత్సరాలు నేను చేసిన కష్టాన్ని గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి నాకు ఈ పదవి ఇచ్చినందుకు పార్టీకి తప్పనిసరిగా మంచి పేరు తీసుకొచ్చి మరి నాకు ఇచ్చిన పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకా చాలామందికి ఆర్వేసుల్లో ఒక సముచిత స్థానం మాకు కల్పించినందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, మా సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇన్ని సంవత్సరాలు ఇన్నాళ్ళ నుంచి నేను కష్టపడుతున్నాను అంటే ముఖ్యంగా నాకు నా కుటుంబ సహకారం అనేది చాలా ఎక్కువగా ఉంది. మా వారు వందనపు వెంకటేశ్వరరావు గారు, ఆయన ప్రోత్సాహంతో నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే ముఖ్యంగా ఆయన ప్రోత్సాహం. అలాగే ఆయన ఎంత ప్రోత్సహిస్తారో మరి మా బావగారు వందనపు రామ్మోహన్ రావు గారు కూడా నాకు అంతే ప్రోత్సాహాన్ని ఇస్తారు. అలాగే పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ఈ తరఫున ఈ సమయంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్డు వాలంటీర్ల నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతామని జంగారెడ్డిగూడెం పట్టణ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం కమిషనర్ మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని ప్రతి ఇంటిని మ్యాపింగ్ చేస్తూ వాలంటీర్లను నియమిస్తున్నామన్నారు. ఇంకా 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామని తెలియజేశారు. అర్హత ఉన్న అభ్యర్థులు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఖాళీ వాలంటీర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుపుతామని కమిషనర్ స్పష్టం చేశారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలో 10 సచివాలయాల పరిధిలో 221 వాలంటీర్లు పనిచేస్తున్నారు. అయితే కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల మ్యారేజెస్ అయిపోవడం వల్ల లేకుంటే ఇతరత్ర జాబులు రావడం వల్ల తరచుగా కొంతమంది మానవేయడం జరుగుతుంది. వీళ్ళ ప్లేసుల్లో మనము ఎప్పటికప్పుడు ప్రభుత్వం ద్వారా అనుమతి పొంది కొత్త వాలంటీర్స్ని తీసుకుంటున్నాం. రత్నంలోని ప్రతి ఒక్క ఇంటికి ఒక వాలంటీర్ సర్వీస్ వెందేలాగా ఎప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాం. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలో 2 వాలంటీర్ పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ వాలంటీర్ పోస్టులు భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం వారు అనుమతించడం జరిగింది. ఈ వాలంటీర్స్ పోస్టులో ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు మనకు ఆన్లైన్ ద్వారా వాలంటీర్ పోస్టులకి అప్లై చేసుకొని తర్వాత పురపాలక సంఘం వారు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి అర్హులైన అందరూ కూడా వాలంటీర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా జరుగుతుంది. ప్రతి ఒక్క అర్హులైన వాళ్ళకి అప్లై చేసుకుంటే వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తాము. దీంట్లో ఎవరి సిఫార్సులు కూడా వర్తించబడవు. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి వాళ్ళు ఇంటర్వ్యూకి కరెక్ట్గా హాజరయ్యి ఇంటర్వ్యూలో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితేనే వాళ్ళకి వాలంటీర్ పోస్టులు ఇవ్వబడతాయి. కాబట్టి ఈ విషయాన్ని అభ్యర్థులందరూ కూడా గమనించగలరు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను వైకాపా అధిష్టానం గుర్తిస్తుందని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజ అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్మన్గా నియమితులైన వందనపు సాయిబాల పద్మ బుధవారం ఎమ్మెల్యే ఎలీజాను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైకాపా అభివృద్ధికి విశేష సేవలు అందించిన వందనపు సాయిబాల పద్మను కార్పొరేషన్ పదవి వరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పదవికి బన్నీ తెచ్చేలా సాయిబాల పద్మ పనిచేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా శ్రేణులు వర్తకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారిది మీరు కృషి చేసి బొట్టాయిగూడెం మండలం రాచూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మందలించాడని ఒక బాలిక జలాశయంలోకి దూకి ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. రాచూరుకి చెందిన అఖిలప్రియ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. తన తండ్రి మందలించాడనే ఆవేదంతో అఖిలప్రియ మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అఖిలప్రియ కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించగా పోగొండ రిజర్వాయర్ వైపు వెళ్లినట్లు తెలిసింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా గజ ఈతగాళ్ల సహకారంతో బుధవారం తెల్లవారుజామున రిజర్వాయర్లో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. జలాశయంలో అఖిలప్రియ మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చిన్న వయసులోనే కూతురు మరణించడంతో ఆ తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో 7 అడుగుల త్రాచుపాము హల్చల్ చేసింది. ఒక ఇంట్లోకి త్రాచుపాము ప్రవేశించి బుసలు కొడుతూ సంచరించింది. పామును గమనించిన స్థానికులు భయభ్రాంతులకు గురై స్నేక్ సేవియర్ సొసైటీ ప్రతినిధి చదలవాడ క్రాంతికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న క్రాంతి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పామును పట్టుకుని జంగారెడ్డిగూడెం అటవీ శాఖ అధికారుల సమక్షంలో మర్లగూడెం అడవిలో విడిచిపెట్టారు. దీంతో ప్రజలు ఊపిరి తీసుకున్నారు.
కారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో విద్యుత్ శాఖ సంబంధించి ఇటీవలే జరిగిన బదిలీలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం వద్ద 1104 యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన బదిలీలను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రమేష్, ఎన్ నరసింహరావులు మాట్లాడుతూ నిబంధనలు పట్టించుకోకుండా యూనియన్ నాయకులను సంప్రదించకుండా ఉద్యోగులను బదిలీ చేయడం సరికాదన్నారు. తక్షణమే ఈ బదిలీలను ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డివిజన్ అధ్యక్షులు బిఐ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి సిహెచ్ రాజు, కార్యనిర్వహణ అధ్యక్షులు బి మురళి, కార్యనిర్వహణ కార్యదర్శి వై విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నిషేధం, ట్రాన్స్ఫర్స్ మీద నిషేధం ఉన్నప్పటికీ కూడా ఈ డిఈ గారు అక్రమ బదిలీలు చేస్తూ ఉన్నారు. మరి గతంలో మేము వచ్చి అడిగినప్పుడు వాటిని కొన్ని అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్లో చేసాం, మీ మెడికల్ ఏమైనా ఉన్నట్లయితే చేస్తామని చెప్పి మరలా నిన్న కొన్ని ఆర్డర్స్, మరి కొన్ని పక్షపాతంగా 1104 యూనియన్కి వ్యతిరేకంగా ఆయన ఆర్డర్స్ ఇవ్వడం, అట్లాగే ఎంప్లాయీస్ని కొంచెం కక్షపూరితంగా వ్యవహరిస్తున్న దానికి నిరసనగా ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం. మా యొక్క ముఖ్యమైన డిమాండ్, ఏదైతే బ్యాన్ టైంలో ట్రాన్స్ఫర్ చేశారో వాటిని రద్దు చేయాలని, మెడికల్గా ఏవైతే ఉన్నాయో వాళ్ళు కన్సిడర్ చేయాలని, కనీసం ఐడెంటిటీ కార్డులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో డిఈ గారు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ అయితే మరి రైతులు భరించాలి, అలా మేనేజ్మెంట్ నుంచి ఏ విధమైన చలనం లేదు, దాన్ని కూడా ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏది ఏమైనా అక్రమ బదిలీలను రద్దు చేసి మెడికల్ కేసులు ఉన్నవి ప్రాపర్గా న్యాయపరమైనటువంటి డిమాండ్లన్నీ నెరవేర్చాలని, అట్లాగా మీకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి జంగారెడ్డి డివిజన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మరి జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకున్న అలాగే ముందుగా మన ఆకుమతి రామారావు గారు బర్త్డే చేసుకోవాలని చెప్పి ప్రతి నాయకుడు కార్యకర్తలకు కూడా ప్రతి బర్త్డే రోజున మన పార్టీ ఆఫీస్లో కార్యక్రమం చేసుకుంటూ మరి ఒక మన ఆయమైంది. మరి ఆ సందర్భంగా ఈ రోజున బర్త్డే కార్యక్రమాన్ని ఆకుమతి రామారావు గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం అంటే రెండు కార్యక్రమాలు చేసేవాళ్ళకి ఇది ఒక పండుగ. అలాగే ఈ యొక్క పండుగలాగా ఎప్పుడు కూడా మేము ఈ పార్టీ ఆఫీసు ఏ ముహూర్తాన్ని స్థాపించామో కానీ ఈ రోజుకి కూడా ఎప్పుడు కళకళలాడుతూనే ఉంది. ఏ వేళ లేదు అనుకున్న రోజు ఎప్పుడు లేకుండా ఒక రోజు గ్యాప్లో నెలకి 20-30 రోజుల్లోనే 25 రోజులు ఏదో కార్యక్రమం చేస్తానే ఉన్నాం. ఇక ముందు కూడా మీరందరూ కూడా నాకు ఎలాగే సహకరించాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మాక్స్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన
ఎంత ముఖ్యమో సరైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మాక్స్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. వివి మాల్ విజయ వైష్ణవి కలెక్షన్స్ మసీదు సెంటర్ జంగారెడ్డిగూడెం. క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో వస్త్ర రంగంలో ప్రసిద్ధి చెందిన ధర్మవరం వారి విజయ వైష్ణవి కలెక్షన్స్ వివి మాల్ మన జంగారెడ్డిగూడెంలో మగువుల అభిరుచికి తగ్గట్టుగా వివిధ డిజైన్లతో శారీస్ లభించే ఏకైక వస్త్ర వేదిక విజయ వైష్ణవి కలెక్షన్స్. మా వద్ద కంచి, బెనరస్, ఫ్యాన్సీ, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి పట్టు చీరలు లభించును. మీ వివాహాది శుభకార్యములకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు మరియు రెడీమేడ్ కిడ్స్ వేర్, మెన్స్ వేర్ మొదలగునవి మీకు నచ్చిన వస్త్రాలు మీకు అందుబాటు ధరలకే అందిస్తుంది. పండుగల సందర్భంగా బంపర్ ఆఫర్. మా వద్ద 40-60% డిస్కౌంట్ తో పట్టు, ఫ్యాన్సీ చీరలు లభించును. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధర్మవరంలోని మా సొంత మగ్గాలపై నేయించిన పట్టు చీరలు, ప్యూర్ హ్యాండ్లూమ్స్ పట్టు చీరలు అతి తక్కువ ధరలకే అందించడం మా ప్రత్యేకత. వేడుక ఏదైనా వివి మాల్ వారి వస్త్రాలతో మీ అనుబంధాన్ని పంచుకోండి. రండి విచ్చేయండి. వివి మాల్ విజయ వైష్ణవి కలెక్షన్స్ మసీదు సెంటర్ జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 3818-9999. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. నూతన రుచులను పరిచయం చేసి క్వాలిటీ క్వాంటిటీ అందిస్తూ ప్రజల మన్నలు పొందిన హనీస్ కిచెన్ వారి 5-star చికెన్ మరియు కోలిహట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త ఆఫర్లు తీసుకొచ్చింది. ఫిబ్రవరి 24 నుండి మార్చి 9 వరకు ప్రతిరోజు నోరూరించే ఆఫర్లు. థర్స్డే కండడే ఆఫర్, ఫ్రైడే ఫ్రైడ్ డే ఆఫర్, సాటర్డే రోల్ డే ఆఫర్, సండే బర్గర్ డే ఆఫర్, మండే స్నాక్అప్ డే ఆఫర్, ట్యూస్డే హాట్ అండ్ కూల్ డే ఆఫర్, వెన్స్డే పిజ్జా డే ఆఫర్. అంతేకాకుండా ఇంకా మరెన్నో నోరూరించే ఆఫర్లతో మీ ముందుకొస్తుంది హనీస్ కిచెన్, ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్, అస్వరావుపేట్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 9848592007. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బాలాజీ బిగ్ బజార్ హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ ఆఫర్లతో మీ ముందుకొస్తోంది. బాలాజీ బిగ్ బజార్ ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, డిస్పోజబుల్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే ఏకైక షోరూమ్ బాలాజీ. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జెమినీ హాస్పిటల్స్ జంగారెడ్డిగూడెం పట్టణ మరియు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. సోనీ మెడికల్స్ వారి ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో జెమినీ హాస్పిటల్స్ ప్రారంభించినారు. జెమినీ హాస్పిటల్స్ డెంటల్ విభాగం నందు డాక్టర్ కె స్వాతి, ఎండిఎస్, గోల్డ్ మెడలిస్ట్, రూట్ కెనాల్ స్పెషలిస్ట్ గారిచే లేటెస్ట్ టెక్నాలజీతో పళ్లకు సంబంధించి అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక ట్రీట్మెంట్ లభించును. పిప్పి పళ్లకు సింగిల్ సిట్టింగ్ లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్, మీ పళ్లు మరింత అందంగా కనిపించుటకు క్లిప్స్ ట్రీట్మెంట్, పళ్లు లేని వారికి కృత్రిమ పళ్ల సీట్లు అమర్చుట, అనేక రకాలైన దంత సమస్యలకు అత్యాధునిక పరికరాల ద్వారా వైద్యం అందించబడను. జనరల్ విభాగం నందు డాక్టర్ కె విజయ కృష్ణ, ఎంబీబీఎస్, డిప్లొమా ఇన్ డయాబెటాలజీ గారిచే బీపీ, షుగర్, లివర్, కిడ్నీ, పక్షవాతము, గుండె, థైరాయిడ్ మరియు విష జ్వరాలకు వైద్యం అందించబడను. చర్మ వ్యాధుల స్పెషలిస్ట్ డాక్టర్ కె నిరుపమా, ఎండి, డివిఎల్, ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ ప్రొఫెసర్ గారిచే ప్రతి బుధవారం సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు అన్ని రకాల చర్మ వ్యాధులకు పరీక్షలు మరియు చికిత్స చేయబడను. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి
నుండి జెమిని హాస్పిటల్స్, అశ్వేరావుపేట రోడ్, మునసపు గారి వీధి, బంగారు షాపుల బజార్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా స్వగ్రామానికి చేరుకున్న జంగారెడ్డిగూడెం పట్టణవాసి వైద్య విద్యార్థిని రఫీక్ సుల్తానాను టీడీపీ నాయకులు సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రఫీక్ సుల్తానా మాట్లాడుతూ, ఉక్రెయిన్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బంకర్లో తలదాచుకున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాల్ చేసి యోగక్షేమాలు అడగడంతో పాటుగా ధైర్యం చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ ముస్తఫా, నంబూర్ రామచంద్రరాజు, తూటుగుంట దుర్గారావు, షేక్ యాకూబ్, తూటుగుంట రాము, చిత్తుపూరు దుర్గేష్, షేక్ నజీర్, ఎడ్లపల్లి ఏడుకొండలు, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ సమస్యలపై ఈ నెల 22న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ గోదావరి జిల్లా అప్లాండ్ కమిటీ కార్యదర్శి ఏ రవి పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం జీవరత్నం అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టామని తెలిపారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు ఎర్రంశెట్టి నాగేంద్రరావు, తుమ్మల సత్యనారాయణ, డానియేలు, అందుగుల ప్రభాకర్ రావు, కె దుర్గా, కారం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 22వ తేదీన ఉపాధి హామీ సమస్యల పరిష్కారం చేయాలని, పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంతో పాటు బీకేఎంయు కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కష్టకాలంలో, కరోనా కాలంలో ఎందరికో ఉపాధి చూపించి అన్నం పెట్టినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించి పటిష్టంగా అమలు చేసి 200 రోజుల పనులు, అలాగే 600 రూపాయల వేతనం ఇవ్వాలని ఆర్థిక నిపుణులు అంతా కోరుతున్నారు. పట్టణాలకు కూడా విస్తరించమని చెప్పి చెప్తా ఉన్నారు. కేరళ రాష్ట్రంలో అలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి. కానీ దానికి విరుద్ధంగా మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఈ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో చర్యలు తీసుకుంటుంది. మేట్లని కూలీలు ఎంచుకునే పద్ధతి చేయాలని, 240,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి 200 రోజుల పనులు, 600 రూపాయల వేతనం పట్టణాలకు విస్తరించే చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మార్చి 22న విజయవాడలో జరిగేటువంటి మహాప్రదర్శన బహిరంగ సభకి 50 మంది ఉపాధి కూలీలు అందరూ రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. కేసుల సత్వర పరిష్కారానికి నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని భీమడోలు జూనియర్ సివిల్ జడ్జ్ ఎల్ దేవిరత్న కుమారి సూచించారు. భీమడోలు కోర్టులో లోక్ అదాలత్పై పోలీసులు, న్యాయవాదులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జ్ మాట్లాడుతూ, భీమడోలు కోర్టు పరిధిలో లోక్ అదాలత్ ద్వారా 160 కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. కావున ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు వీరభద్రరావు, ఐ వీర్రాజుతో పాటుగా పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రజలందరికీ జూనియర్ సివిల్ జడ్జ్ భీమడోలు కోర్టుని నమస్కరిస్తుంది, ఇన్వైట్ చేస్తున్నారు. నిన్న మార్చి 12 శనివారం మనకి నేషనల్ లోక్ అదాలత్ ఉన్నది. దాంట్లో రాజీ దగ్గర పడగలిగిన కేసెస్ సుమారు 160 కేసెస్ వరకు ఉన్నాయి. పార్టీ సిగ్గును కోర్టుకు అప్రోచ్ అయ్యి అన్ని కేసెస్లోని రాజీ పడాలి అని చెప్పి కోర్టు వారు కోరుకుంటున్నారు. అవే కాకుండా ఒకవేళ ఏమైనా ప్రీ లిటిగేషన్ కేసెస్ కానీ, అలాగే మీకు ఏమైనా చిన్న చిన్న పెట్టి కేసెస్ లో కూడా ఒకవేళ ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా సరే, 20 పార్టీస్ కోర్టుకి అప్రోచ్ అవుతే 12వ తారీఖు లోపు అప్రోచ్ అవుతే 20 పార్టీస్ ని కూర్చోబెట్టి దానికి తగ్గట్టుగా కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా కోర్టు వారి కండిషన్స్ అవన్నీ ఇంపోజ్ చేసి అవార్డు పాస్ చేస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంను భీమడోలు పోలీసులు వినూత్నంగా జరిపారు. మహిళా దినోత్సవం రోజున భీమడోలులోని వస్త్ర దుకాణాలలో దుస్తులు కొనుగోలు చేసిన మహిళలకు 40% రాయితీ ఇచ్చేలా వ్యాపారస్తులను సమన్వయం చేశారు. పోలీసుల ఆధ్వర్యంలో ఇటువంటి ఆఫర్లు ప్రకటించడం పట్ల మహిళలు సంతృప్తిని వ్యక్తం చేశారు. జానకీ సిల్క్స్ లో నూతన వస్త్రాలు కొనుగోలు చేసి 40% రాయితీ పొందిన మహిళలు పోలీసు అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బారావు, ఎస్ఐ వీరభద్రరావు, ఏఎస్ఐ వెంకటేశ్వరరావుతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కృతజ్ఞతగా ఈ రోజునే ఒక డేని పురస్కరించుకుని కొంతమంది మన సోఫాలో ఉన్నారంటే వాళ్ళని కూడా అంగీకరించి మేము ఖచ్చితంగా పార్టీ పర్సెంట్ వరకు పుస్తకం ఇవ్వడం అంగీకరించారు. దాని ప్రకారం ఈరోజు మన జానకీ మేడం గారు ఏంటంటే జానకీ గారు ఒక పార్టీ పర్సెంట్ తర్వాత వాళ్ళ అమ్మాయికి అక్కడ సీఎస్ చేయడం జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మరి సార్ గారు చెప్పిన రీతిగా పర్సంటేజ్ ఇస్తూ ఇమ్మన్నారు. మరి అటు విధంగానే పర్సంటేజ్ ఇస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సార్ గారికి అందరికీ మా ధన్యవాదాలు. స్పెషల్గా 40% డిస్కౌంట్ ఇచ్చారు. జానకీ సిల్క్ సిటీ అయితే 50% ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఫస్ట్ డిస్కౌంట్ నాదే. అందరికీ ఎస్ఐ గారికి సిఏ గారికి అందరికీ థ్యాంక్స్. తమ పొలాన్ని గిరిజనేతరులకు కౌలు ఇవ్వలేదనే నెపంతో ఒక గిరిజన కుటుంబాన్ని వెలివేసిన ఘటన జీలుగుమిల్లులో చోటు చేసుకుంది. జీలుగుమిల్లు పంచాయతీ చంద్రన్న కాలనీలో శ్రీరాములు సావిత్రి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం గత కొద్ది సంవత్సరాల క్రితం కొంత భూమిని ఇచ్చింది. ఈ భూమిని నిబంధనలకు విరుద్ధంగా గిరిజనేతుడికి కౌలుకి ఇవ్వాలని అడగగా తాము నిరాకరించామని, దీంతో గ్రామస్తులు తమను సాంఘిక బహిష్కరణ పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారని శ్రీరాములు సావిత్రి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సావిత్రి అండి, మేము ఉమ్మడి భూమి ఉందండి, మాకు 30 ఎకరాలు 29 మందికి అది. అయితే వాళ్ళందరూ కౌలుకి ఇస్తామని కౌలుకి ఇచ్చారు. మేమేమన్నాం, మేమేమంటే కేకేశారు మమ్మల్ని కూడా రెండని అంటే వెళ్ళాం. ఇస్తారా ఎవరంటే మేమేమో మేమే సొంతం చేసుకుంటామన్నాం అని మేము ఇవ్వమంటే మీ పాలు పోసేవాళ్ళు కూడా పోయొద్దన్నారంట. వాళ్ళు మానేశారు పాలు పోయమని. పల్లె చేస్తున్నా నేను, పల్లెకి కూడా కేకేస్తా ఆవిడ్ని, ఆవిడని కేకేశారనుకో మీకు 10,000 చూడమని అన్నారని వాళ్ళ పల్లెకి కూడా కేకేస్తా మానేశారు. ఇక అక్కడి నుంచి మేము ఇంటికాడే ఉంటున్నాం. మాకు బాధ వచ్చింది, మేము వెళ్ళాం. మాకు నాయం చెయ్యాలి. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలోని ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ యూనిట్ 2లో 51వ జాతీయ భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా ఫ్యాక్టరీ మేనేజర్ రాయుడు సుబ్బారావు అధ్యక్షత సభ నిర్వహించారు. ఈ సభలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ త్రినాథరావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె శ్రీనివాసులు ప్రసంగించారు. ఫ్యాక్టరీలోని ఉద్యోగుల భద్రత అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో సాయి జ్యోతికారెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా మహిళలు కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలను చెప్పుకున్నారు. అనంతరం మహిళలకు సేవలు అందిస్తున్న సరగడి కృష్ణవేణిను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దల్లి రామలక్ష్మి, జయప్రద, కళావతి, సుధా, నాగమణి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. మార్చి 8 మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మహిళలకు మరొకసారి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గోవిడ గ్రామంలో డ్వాక్రా సంస్థ స్థాపించిన కాడి నుంచి కూడా ఎప్పటి నుంచో ప్రతి మహిళకు కూడా డ్వాక్రా పథకాలు అందిస్తూ వాళ్ళకి ఎన్నో సేవలు చేస్తూ లోన్లు సమకూర్చుతూ తను రాత్రి పగలు కూడా విపరీతమైన కృషి చేసిన సందర్భంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా తెరగడ కృష్ణవేణి గారికి ఈ రోజు సన్మానం చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదలకు ఉచిత వైద్య శిబిరం వరం లాంటిది. తిరుమలాపురంలో సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరం ప్రారంభిస్తూ ఎమ్మెల్యే ఎలీజా కితాబ్. నట్ట ప్రాంతానికి మరొక కార్పొరేషన్ పదవి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్మన్ గా వందనపు సాయి బాలపద్మ. వార్డు వాలంటీర్ల నియామకం పారదర్శకంగా జరుపుతాం, పట్టణ కమిషనర్ శ్రావణ్ కుమార్ వెల్లడి. జనావాసాల్లో 7 అడుగుల త్రాచుపాము హల్చల్, సజీవంగా పట్టుకుని అడవిలో వదిలిన స్నేక్. సేవియర్ సొసైటీ ప్రతినిధి క్రాంతి.
జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని బదిలీలను తక్షణమే రద్దు చేయాలంటూ విద్యుత్ ఉద్యోగుల ఆందోళన. డివిజన్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.